మహబూబాబాద్ జిల్లా గార్లలోనే 175వ బూత్ బ్యాలెట్ బాక్స్ లో 31 ఓట్లు తక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ 603 ఓట్లు పోలయ్యాయని కానీ బాక్స్ ఓపెన్ చేస్తే 31 ఓట్లు తక్కువగా ఉన్నాయని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక అధికార పార్టీ కుట్ర ఉందని దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 175వ బూత్ లో 603 ఓట్లు పోల్ కాగా 31 ఓట్లు తక్కువ వచ్చినాయి. ఓట్లు వేసినప్పుడు అక్కడి నుంచి పంపించినప్పుడు 603 ఓట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక 31 ఓట్లు తక్కువ వచ్చినాయి. నాది స్వయంగా గాడ్ల మండలం 174 బూత్ మా మండలంలో ఉన్నాయి. ఆ 175 బూత్ లో 603 ఓట్లు పోలైనాయి. గాడ్ల మండలం మహబూబాబాద్ జిల్లా ఆ 603 ఓట్లకు 31 ఓట్లు తక్కువ వస్తుంది. ఇక్కడ తక్కువ వచ్చిందంటే ఇక్కడ అధికారి గారు చెప్పారు, చూపెట్టారు. కాబట్టి ఈ 31 ఓట్లు ఏమైనాయి లేదా డబ్బాల మార్పిడి ఏమైనా చేశారా అనే అనుమానం కలుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వారు దీని మీద సమగ్రంగా విచారణ చేసి గార్ల మండలం మహబూబాబాద్ జిల్లా బూత్ నెంబర్ 175 లో దాంట్లో రావాల్సిన ఓట్లు ఏంటంటే 603 ఓట్లు ఉండాలి. దాంట్లో మొత్తం లెక్క చేసి కట్టలు కట్టినప్పుడు దాంట్లో 31 ఓట్లు తక్కువ వచ్చింది. ఆ 31 ఓట్లు తక్కువ రావడం వల్ల అసలు అదేదన్నా వాళ్ళు ఏదైనా ఫిరాయింపు చేశారా, ఏం చేశారా అధికార పార్టీ వాళ్ళు, ఇంకేదైనా లెక్క తప్పు చేసి దాంట్లో వేశారా అర్థం కాలే. దానికోసం ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు దాన్ని చొరవ తీసుకొని చేయాలని చెప్పేసి.